రోమ పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా మనుషులు సృష్టించుకున్న సృష్టిమును పూజించి సేవించిరి. అదే పాట, అప్పుడు విన్న పాట అదే కదా. మరి విన్న పాట లాస్ట్ వీక్ చదువుకున్నాం, యెషయా 28:15, యెషయా గ్రంథం 28:15. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతుమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా మేము చేసుకున్నాం. మాయ కింద దాగి ఉన్నాము మీరు చెప్పుకొనుచున్నారు. అంత భయంకరంగా మారిపోవడానికి గల ప్రధాన కారణం సత్యమును, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని అసత్యానికి మార్చేశారు, అబద్ధంగా చేసేసారు. లేనిది ఉన్నది అంటే లేదు అని. ఈరోజు బైబిలు, ప్రపంచం అంతా బైబిల్ ఉంది, కానీ ప్రపంచంలో ఉన్నవారంతా బైబిల్లో ఉన్నది జరిగిస్తున్నారా అంటే 100% జరిగించలేదనే మనకు కనబడుతుంది. 100% వాళ్ళు బైబిల్ మీరిపోతున్నారు, బైబిల్ని పక్కన పెట్టేశారు, అలంకరణకు పట్టుకుంటున్నారు. క్రైస్తవులం కదా బైబిల్ ఉండాలి అనుకుంటున్నారే తప్ప బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచించటం లేదు. సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులు తయారు చేసుకున్న సృష్టిము, వాళ్ళు తయారు చేసుకున్న దానిని వాళ్ళు పూజిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీని వాళ్ళ నోట్లో వాళ్ళు చేసుకున్నారు, దాన్నే పూజిస్తారు. మరొక రిఫరెన్స్ చూద్దాం, 44వ యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవరూ ఆలోచన చేయరు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుతానా అని ఎవడనూ ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయింది, తప్పుదారిని వానిని తీసుకుని పోవచ్చున్నది. చూసారా ఎంత స్పష్టంగా ప్రవక్త అయిన యెషయా సృష్టింపబడిన దానిని, వాళ్ళు అనుకున్న దానిని, వాళ్ళు ఏ రకంగా ఆచరిస్తున్నారు. ఇశ్రాయేలీలు దేవుడు ఎంత చెప్పినా ప్రవక్తల గ్రంథాలు చదివితే, లేదంటే వాళ్ళ ఈజిప్టులో కానీ అరణ్య ప్రయాణంలో కానీ వాళ్ళ చరిత్ర కానీ మనం ఆలోచిస్తే, లేదంటే కనాను చేరుకున్న తర్వాత వాళ్ళ జీవితాలలో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఆలోచించగలిగితే దారుణంగా ఉంటాయండి. వాళ్ళు అంతా దేవుని మాటలకు భిన్నంగానే ఉంటారు. వాళ్ళందరూ
మరి ఎందుకు అలా ఉంటున్నారు అని ఆలోచించినా నాకేం తొయ్యదండి, ఏంటి వీళ్ళు ఇలాగ ఇంత చెప్పినా వీళ్ళు ఈ రకంగా ఎందుకు ఉండిపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు. ఇది ఇశ్రాయేలీయుల మనసులో పెట్టుకునే ప్రవక్త యెషయా రాస్తున్నాడు. ఏమని? ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగం కాల్చి తిని అగ్నిలో సగం కాల్చాను, నిప్పుల మీద వేసి రొట్టెలను కాల్చాను, దాంతో మాంసం వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైనది చేస్తానా, నేను తిన్నంత తిన్నాను వండుకున్నాను, మళ్ళా దాంతో నేను అసహించుకునేది మళ్ళీ ఏమైనా చేస్తానా? చెట్టు ముద్దుకు సాష్టంగా పడుదునా అని. అది ఇంత చేసి చెట్టు ముద్దుకు మొదలకు నేను ఏమైనా సాష్టంగా పడతానా అని ఎవడనో ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలియదు. యోచించటానికి ఆలోచించటానికి గాని యోచించటానికి గాని ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయింది. తప్పుదారిని వాని తీసుకుని పోచున్నది, తప్పుదారిన అతన్ని తీసుకుపోతుంది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు. నా కుడి చేతుల అబద్ధం ఉన్నది కదా అని, అనుకొనుటకు వాడికి బుద్ధి సరిపోదు. అంటే క్రానిక్ అయిపోయారని చెప్పచ్చండి వీళ్ళ గురించి. అంటే ఇంక వీళ్ళని మనం మార్చలేము, వీళ్ళని ఇక మనం మార్చలేము. చాలామందికి ఈ వాక్యం చెప్తుంటాం మనం, చెప్పి 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 ఎంత చెప్పినా వాళ్ళ స్థితిగతులు మారటం లేదు. ఎంత చెప్పినా వాళ్ళ స్థితిగతులు మారటం లేదు. మనం మా బైబిల్లో ఇప్పుడు ఒక మాట చదువుకుంటాం, అవిశ్వాసులతో విజ్జోడుగా జోడిగా కలిసి ఉండకండి అన్నాడు దేవుడు. నమ్మకం లేని వారితో, దేవుణ్ణి నమ్మని వారితో కలిసి ఉండకండి. పౌలు గారు కొరింది పత్రిక 2వ పత్రికలో 6:14 కొరింది పత్రిక 2వ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. మీరు దేవుణ్ణి నమ్మని వారు, అవిశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మని వారు, వారితో జోడుగా ఉండకూడి. జోడి కట్టకండి, జత కట్టకండి, స్నేహం చేయకండి, బంధాలు కలుపుకోకండి. అవిశ్వాసులతో ఎప్పుడైనా మా నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హైందవులు నా దగ్గరికి రావటం మీరు ఎవరైనా చూసారా? నా బంధువులో చాలామంది ఇంచుమించు అందరూ హైందవులే, దేవుణ్ణి నమ్మని వారే. వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరికి రావటం కానీ, నాతో కలిసి భోజనం చేయటం కానీ, నాతో ఉండటం కానీ మీలో ఎవరైనా చూస్తున్నారా? ఎందుకంటే నేను ఇష్టపడనండి, ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది కదా. ఏమని? దేవునిని నమ్మని వారితో జోడీగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, సంబంధం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాల్ అనే దేవతకి సంబంధం ఏంటి? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? మరి మీలో చాలామంది, నాకు తెలిసినది, మరి నేను చెబుతాను, మీ ఫంక్షన్లకి, మీ ప్రోగ్రామ్స్కి, మీ కార్యక్రమాలకి, మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఎక్కువ మీరు అవిశ్వాసులతోనే ఉంటున్నారు, వాళ్ళనే పిలుస్తున్నారు.
అవునా కాదు చెప్పండి. నేను అందుకే ఎక్కడికి రానండి, ఎందుకంటే ఆ సీన్ చూస్తే తట్టుకోలేను. ఆ సీను మంచిది కాదు కదా అది. ఎందుకు వాళ్ళని మనం కోరుకుంటున్నాం, వాళ్ళ బంధువులనా? ఎక్కువ మంది వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా అండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా. అవిశ్వాసుల్ని ఎన్ని మాటలు చెప్పాడండి వాళ్ళతో కలిసి ఉండొద్దు అని. దేనిని వారిని వారిని మీరు కలుసుకుంటున్నారు, దేనితో దేనికి మీరు వారితో సంబంధాలు కలిగి ఉన్నారు మనలో అన్నమాట. దేవుని సన్నిధికి రాని వాళ్ళు బాగా వినాలి, దేవుడు అన్నిటికంటే ముఖ్యుడు. దేవుని సన్నిధికి మీ ద్వారా రానివారు, దేవుని సన్నిధికి మీ ద్వారా రానివారు మీ ఫంక్షన్లకు రావటం ఏంటి? దేవుని దగ్గరికి పిలిచిన వారు రారండి, ఫంక్షన్ అయితే వస్తారని అని పిలుస్తున్నావా? నేను చాలా బాధపడుతుంటానండి ఇవన్నీ మనసులోని, అది ఎప్పుడైనా బయటకు వస్తే చెప్తాను తప్ప. వాళ్ళందరూ అవిశ్వాసులే, వాళ్ళందరూ అవిశ్వాసులే. వాళ్ళతో నువ్వు జోడీగా ఉండొద్దు. ఎన్ని షరతులు రాశాడండి అక్కడ? మీరు అవిశ్వాసులతో జత కట్టకండి. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? నీతికి దుర్నీతికి ఏమి సంబంధం? వెలుగునకు చీకటితో ఏమి? వెలుగునకు చీకటికి ఏమి సంబంధం? క్రీస్తునకు బలియాలతో ఏమి? క్రీస్తుకి బలియాలనే దేవతకి ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి? అవిశ్వాసికి విశ్వాస, అవిశ్వాసితో విశ్వాసానికి, దేవుని నమ్మని వానితో దేవుని నమ్మిన వాడికి పాలెక్కడిది? ఏం పాలు, ఏ పాలు పంపులు ఉన్నాయి వాళ్ళతోనే? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా? ఇన్ని మాటలు దేవుడు అటు క్రొత్త నిబంధన కానీ ఇటు పాత నిబంధన కానీ దేవుడు రాయించిన ఈరోజుకి క్రైస్తవులు అని మనం చెప్పుకుంటావా? మన ఫంక్షన్లో ఇంచుమించు 90% ఉన్నది వాళ్ళేనండి. చర్చిలో 10% ఉంటారు. మీలో ఫంక్షన్ చేసే వాళ్ళందరికీ షాక్ అవుతుంది ఇది. మీరే చెప్పండి న్యాయం, అవునా కాదా? మరి మీరు ఎలా మారుతారు? మీకు ఏ వాక్యం చెప్తే మారుతారు? మీకు వాక్యం చెప్పడం అవసరమా? ఏదో చెబుతున్నారు, ఏదో వింటున్నాం, ఏదో పెడుతున్నారో మీటింగు వెళుతున్నాం. ఇదే కానీ మేము ఎందుకు పిలిచామంటే అండి, వాళ్ళు వాక్యం విని మారుతారేమో అని. అది పెడతా ఒకటి ఫిట్టింగు, అలా మారుతారా? నీ సొంత తోడ పుట్టిన వాళ్ళే మారరు, నిన్ను కన్నవాళ్లే మారరు, నీ రక్త సంబంధులే మారరు. వాక్యం విని మారిపోతారని పిలిచావా వాళ్ళని? దేనికి పిలుస్తున్నారు మీరు? అంటే ఏదో దుర్లభ అపేక్ష కనబడుతుంది అక్కడ. ఏదో అపేక్ష ఉంది మీలో, ఏమైనా ఇస్తారని, లేదంటే బందరికం చెడిపోతుందని. వాళ్ళు రా వాళ్ళని పిలవకపోతే ఏవైనా పద్ధతులు అతిక్రమించామని, లేదంటే వాళ్ళు రేపు పొద్దున్న ఏమయ్యా మమ్మల్ని పిలిచావా అని అడుగుతారని. నేను అడుగుతాను ఎంతమంది వచ్చారు ప్రార్థన కూటానికనే. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు 10 మందే, భోజనానికి వచ్చిన వాళ్ళు 600 ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళని తెలుసుంటూ కూడా మనం పిలుస్తున్నామంటే మీరు ఆలోచించండి. మీరు ఒకసారి నేను విషయంలో బాధపడుతున్నాను, చాలా బాధపడిపోతున్నాను.
ఏదో వాళ్ళిచ్చే ఆ ముష్టి కానుకలకు ఏమైనా ఆశపడుతున్నావా? ముష్టి పడతారు వాళ్ళు, దానికి ఏమైనా కక్కుర్తి పడుతున్నావా? దేవుడు నీకేం తక్కువ చేయడే, అని ఆయన అడిగితే ఆయన ఏది నీకు తక్కువ చేయడే? మరి ఎలా వీళ్ళని మార్చడం ఎలా? ఆనాడు రాయబడిన మాటలు ఈనాటి వరకు మన మధ్య నెరవేరుతూ ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 10:14 దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వాళ్ళు కలుగు చేసుకున్నవే వాళ్ళు నమ్ముకుంటున్నారు, వాళ్ళు ఇష్టపడినవే వాళ్ళు నమ్ముకుంటున్నారు. అవునా అండి? మన వాళ్ళు ఇల్లు ఈ కొత్త ఇంట్లో దిగినప్పుడు పాలు పొంగించుకుంటారా? పాలు పొంగించుకోరా? అబద్ధం ఆడకుండా చెప్పండి. మన వాళ్ళు కొత్త ఇంట్లో దిగిన తర్వాత పాలు పొంగించుకుంటారా? ఇంటికి వచ్చిన చుట్టాలకి పసుపు కానీ గంధం కానీ రాస్తుంటారా బొగ్గులకి? కమలపాకులు చెక్క ఏమైనా పెడుతున్నారా? ఇవన్నీ ఎవరండి మీకు చెప్పారు? ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మొన్న మన మేరీ గారేమో జాకెట్ పంచిందట, జాకెట్లు పంచిందట. శ్రీమంతం ఎవరు చేస్తారు? అది క్రైస్తవులు ఎవరు చేయరు? క్రైస్తవులు ఎవరు చేయరండి? చేయాలా శ్రీమంతం? గర్భం దేవుడిచ్చాడు, బహుమానం కడుపులో పెడితే ఆ బహుమానానికి దేవుని కొరకు ఏదో చేయవలసిన నీవు మనుష్యుల కొరకు ఏదేదో చేస్తున్నావంటే ఏమనుకోవాలి మిమ్మల్ని చెప్పండి? చాలా నాకు చాలా కోపం అండి, ఇలాంటివి చాలా కోపం అండి. ఇక మీకు ఎవరు చెప్తే మీరు మారుతారు? ఇక మామిడాకులు కడతారు, రాట్లు పోస్తారు, రాటకి బొట్లు పెడతారు, ఇవి దేనికి? పెళ్ళి రాట? ఎవరిని వదులుకోరు. హైందవులైన బంధువులు ఆత్మీయులు అనుకుని వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళతో బంధాన్ని తెంచుకోలేక దేవుడితో బంధం తెగిపోయినా పర్వాలేదు, ఇవన్నీ చేస్తే ఎలాగ దేవుడితో బంధం తెగిపోయినట్టే. మీకు ఉంది అనుకుంటే మీ పొరపాటు. ఒకవేళ మీరు మాకు దేవునితో బంధం ఉందండి, అంకుల్ గారు ఏం ప్రసంగం చేసినా మాకు అలాంటి భయం ఏం లేదు అనుకుంటే 100% దేవునితో బంధం మీకు తెగిపోయినట్టే. మీరు నమ్మండి దాన్ని. ఎందుకంటే దేవుడు మోస్ట్ సెన్సిటివ్. అసలు ప్రతి చిన్నదానికి ఆయన తట్టుకోలేడు. ప్రతి చిన్నది నువ్వు చేసినా తట్టుకోలేడు. ఏమన్నాడు ఆయన? యిర్మీయా గ్రంథం 10:14 తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేదంటే లోకంలో తెలివితేటల గురించి చెప్పడం లేదు. బైబుల్ తెలియనివాడు, తెలివి లేనివాడు అంటే బైబుల్ తెలియనివాడు అని అర్థం. లోకంలో తెలివి లేనివాడు అనుకోకండి. తెలివి లేనివాడు పశుప్రాయుడు, జంతువుతో సమానం. కోతకోయు ప్రతివాడు పోతపోయు అంటే విగ్రహాల్ని పోతపోయు ప్రతివాడు తాను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానము నందుచున్నాడు. అతడు పోత పోసిందే మాయారూపం, అందులో ప్రాణమేమీ లేదు.
కనుక పశుప్రాయుడేనా? కానీ పోస్తాడు, పోత పోస్తాడు. మనం చేసే పనులన్నీ అలాగే కదండి ఉన్నాయి. మనం అన్నీ చేస్తాం, అన్నీ. దేవుని పిల్లలారా, దేవునికి కష్టాన్ని కలిగించే ఏ పని మీరు చేయకూడదురా. దేవుడికి చాలా కోపం. దేవుడు ఏం పట్టించుకోడు అనుకుంటున్నారు మీరు? అమ్మో, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నువ్వు నడచుట, నువ్వు మాట్లాడుట, రెక్కలు కట్టుకొని బూదిగంతాల వరకు ఎగిరినా నీతోనే ఉంటాను, నిన్నే చూస్తాను అన్నాడు. నీ బిడ్డ గర్భవతైనందుకు పొంగిపోవాలి దేవుని వలన. నీ బిడ్డ గర్భవతైనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. అందరికీ పసుపులు రాసి, గంధం రాసి, మిఠాయి పంచి, తమలపాకులు పంచి, స్వీట్లు పెట్టి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఏ దేవుడు చెప్తే నేర్చుకున్నావు ఇవన్నీ? విగ్రహారాధకులు చేసే కార్యక్రమాలు అవి. విగ్రహాలను పోత పోసుకొని విగ్రహాలను పూజించేవారు, దానికి జీవం లేదని తెలుసు. తెలివి లేని వాళ్ళు, పశుప్రాయులు. కానీ మానవు, కానీ మానవు, నీలో మార్పు రాదు. వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతున్నామని బాధ నీకు ఉండదు. అలాంటి వారితో విద్యోడుగా ఉండకూడదు. అసలు సంబంధాలు, బందరికాలు ఉండకూడదండి. నేను అన్ని రిలేషన్స్ కట్ చేసేసుకున్నాను. నేను అందుకే ప్రతిదానికి సాక్ష్యం చెబుతాను. నేనేమైనా చెడిపోయానా? అందరిని తెంచి కత్తిరించి పడేశాను. అందరూ అన్ని జనులే, నా వాళ్ళ బంధువులు, నా ఆత్మీయులు, నా రక్త సంబంధులు అందరూ హైందువులే. అందరూ వదిలేసుకున్నాను. అందరినీ. వాళ్ళతో నాకేం పని? నా తండ్రే వాళ్ళకు వద్దనుకున్నప్పుడు, నా తండ్రినే వాళ్ళు పూజించినప్పుడు, నా తండ్రి దగ్గరికే వాళ్ళు రానప్పుడు నేనెందుకు వాళ్ళతో బంధాలు పెంచుకోవాలి, అనుబంధాలు పెంచుకోవాలి? ఈరోజు నాకేమి తక్కువ చేశాడు నా కన్న తండ్రి? వాళ్ళందరినీ వదిలేసినందుకు దేవుడు నన్ను ఏం చేశాడంటే, దేవుడు నన్ను హత్తుకున్నాడు అని చెప్పటానికి సాక్ష్యం. దేవుడు నన్ను హత్తుకున్నాడు, చేర్చుకున్నాడు, లోటు లేకుండా చేస్తున్నాడు. మీ పరిస్థితి ఏడు చెప్పండి, మీ పరిస్థితి చెప్పండి. మీరు వాళ్ళందరినీ హత్తుకున్నారు. మీ పరిస్థితి మీరు చెప్పరు, అధ్వానంగా ఉంది నాకు తెలుసు. అప్పుల పాలు, సమస్యల పాలు, కష్టాల పాలు, వేదనల పాలు. నిజమండి, అది మీరు తెలుసుకుంటే చాలా మంచిది. నా తండ్రిని విడిచిపెట్టిన వాళ్ళందరినీ, నా అనే వాళ్ళందరినీ విడిచిపెట్టేశాను నేను. మీరెవరు రావనవసరం లేదు నా దగ్గరికి. నా తండ్రి కావాలంటేనే రండి. చాలామంది మీరు అది చేయగలరు, ఇది చేయగలరు, మీరు చేయండి, మీరు మాకు బంధువులే కదా, ఆత్మీయులే కదా, రక్త సంబంధులే కదా అన్నా సరే నేను ఎలాంటివి చేయను. నువ్వు దేవుణ్ణి స్వీకరించు. దేవుని సన్నిధిలో కొంతకాలం కనబడు.
నీ మీద గురి కుదిరితే నువ్వు నమ్మకమైన దానవో నమ్మకమైన వాడవో అని నేను అనుకుంటే అప్పుడు నేను మీతో కలుస్తాను, మీకు సహాయపడగలను. అన్ని జనులతో నాకేం సాంగత్యం? బయల్జబూలు దేవతకి యేసుక్రీస్తుతో ఏమి సంబంధం? దేవుని ఆలయానికి విగ్రహాలతో, పోతపోసిన విగ్రహాలతో ఏం పని? వెలుగునకు చీకటితో ఏమి సంబంధం? నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? దేవుని పిల్లలారా, చదువు నన్ను యిర్మీయా గారిది. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోసే ప్రతివాడు తాను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానమునందుచున్నాడు. అతడు పోతపోసింది మాయారూపం, అందులో ప్రాణం లేదు. నువ్వే పోతపోసేసుకొని, నువ్వే పూజించేసుకొని, జీవం లేని దానికి నువ్వే మొక్కేసి, అలాగే జీవము లేని కార్యక్రమాలు చేసేవాను. మనం అలా మన విగ్రహాలు పాతపోసుకొని పూజించేవాళ్ళం కాదు. మనం తర్వాత కేడర్ మందే, వాళ్ళ మించిన కేడర్ మందే. ఆచారాలను స్వీకరిస్తాం, వాళ్ళ ఆచారాలను స్వీకరించేవాళ్ళం మనం. ఒకటే చెప్పాను మేరీతో, అమ్మా నువ్వు క్రైస్తవురాలిగానే ఉండు, లేదంటే హిందూరాలిగానే ఉండు, నువ్వు క్రైస్తవురాలు అయితే క్రైస్తవ కార్యక్రమాలే చేయి, ఇంకెప్పుడు ఇలా చేయకు. అడ్వైస్ చేయాలి కదండి. దేవుడు గర్భఫలం ఇస్తున్నందుకు అతన్ని వేడుకో, అతనికి వందనాలు చెప్పు, అతనికి థ్యాంక్స్ చెప్పు. రేపు పొద్దున్న ప్రసవం జరుగుతుంది, అది ఆమెకి రెండో జీవితం అవుతుంది తల్లికి. ఆ బిడ్డ జన్మించేటప్పుడు ఆమె సేఫ్గా ఉండాలని, బ్రతకుండాలని, పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతుడుగా ఉండాలని, అంగవికలుడుగా రాకూడదని, మూగవాటిగానో చెవిటివానిగానో రాకూడదని, సంపూర్ణ ఆరోగ్యం కలిగినటువంటి అందమైన చక్కని బిడ్డ ఆమె గర్భవాసం నుండి రావాలని నీ కన్న తండ్రిని పూజించాలమ్మా. నీ బంధువులను సంతోషపెట్టడానికి కాదమ్మా నువ్వు చేసేది. నాకు తెలుసు మీరు ఇక్కడున్నట్టు ఉంటారు కానీ అక్కడ అన్నీ చేస్తుంటారని చాలామంది గురించి నాకు తెలుసు. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా మన దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తుంటారు. తప్పడరా. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం ఆమోస గ్రంథం, క్షమించండి, ఆమోస గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆమోస గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కన్న తండ్రి అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, యోధా లెక్క పెడతాడు చూడండి ఎన్నిసార్లు ద్రోహం చేశాడు, దోషాలు తప్పులు చేశారు, 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించెదను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన, తమ బంధువులు ఆత్మీయులు రక్త సంబంధులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి దేవుని యొక్క లా, దేవుని చట్టాన్ని, బైబిల్ని విడిచిపెట్టి ఆయన విధులను గైకొనక పోయిరి.
వారి మీద అగ్ని వేసేదను. నమ్ముతారా దేవుడు మాటలు? ఉత్తరేనండి, ఆయనే అగ్గేస్తాడు. మేము ఎన్నో ఇలాంటివి చేసాం, మా మీద అగ్గిపడలేదు. అగ్గిలో వేస్తాడు, అగ్గి మీద వేయుడు. నిన్ను అగ్నిలో వేస్తాడు, ఆ రోజు తెలుస్తుంది మొత్తం అగ్ని అంత ఎంత పడే ఎంత పడాలో నీకు అంత పడుతుంది. అక్కడ తప్పులు లెక్క పెడుతున్నాడు ఆయన. నువ్వెన్నిసార్లు చేస్తావు ఇలాంటివి? 3, 4, 5, 6. నా మీద ఏ అగ్గి పడలేదు అనుకుంటావు నువ్వు? భలే ఉన్నా, నేను బాగా ఉన్నానే అనుకుంటావు, బాగా ఉంటావు. శిక్ష ఒకసారి విధిస్తాడు ఆయన, తప్పదు. ఏమన్నాడు ఆయన? ఆమోస్ గారితో యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా వారు అంటే యూదులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, ఇశ్రాయేలీలు, యూదులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎలాగనగా? వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి నేను ఇచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టి ఆయన విధులను గైకొనకపోయి ఆయన రాయించిన విధులను గైకొనకపోయి యూదా మీద నేను అగ్ని వేసేదను. ఏమండి, తలుచుకుంటేనే భయంకరంగా ఉందండి ఇది. తలుచుకుంటేనే భయం వేస్తుంది. మరి ఇంత ధైర్యంగా మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీకు ఈ ధైర్యం ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇంత ధైర్యం ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి మీద భయం లేకపోవటం వల్లే కదా మీకు ఆ ధైర్యం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు తల్లిదండ్రులకు లోబడినట్టుగానే భయంగానే ఉంటారు పిల్లలు. మొన్న మన పిల్లలందరూ వచ్చారు, యవన బిడ్డలందరూ వచ్చారు. 1వ ఫ్లోర్లో వరండాల్లో కాశారు. తాతయ్య, మమ్మల్ని క్షమించండి తాతయ్య, మా సెల్స్ మా అమ్మా నాన్నలకు ఇచ్చేస్తాం, మా సెల్స్ మా అమ్మా నాన్నలకు ఇచ్చేస్తాం, మీరు చెప్పినట్టుగానే ఉంటాం తాతయ్య. మార్పు లేకపోతే మనుగడలేదు, జీవించలేరు మీరు. చిన్నపిల్లలు, వాళ్ళ వయసు ఎంతండి? ఇప్పుడిప్పుడే యవన వాళ్ళు అడుగు పెడుతున్నారు. సెల్స్ ఇచ్చేస్తారా తల్లిదండ్రులకి? ఇచ్చేస్తాం తాతయ్య, మిమ్మల్ని బాధ పెట్టాం తాతయ్య. తాతయ్య, మీరు మా కోసం చెబుతున్న పాఠాలన్నీ మా జ్ఞాపకాల్లో ఉన్నాయి తాతయ్య. వాళ్ళు చదువుకుంటున్న కళాశాలలో పిల్లలు సినిమా గురించి మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు వీళ్ళ మధ్యకి వెళితే మాటలు విన్న తర్వాత పిల్లాడు అంటున్నాడు, ఇప్పుడు ఈ మాటలు నేను విన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళితే నన్ను కూడా సినిమాకు తీసుకెళ్ళిపోతారు అని ఆ గుంపులోకి వెళ్లకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడట. మేము సినిమాలు మానేసాం తాతయ్య, మేము షికారులు మానేసాం తాతయ్య. ఇది నిజంగా మార్పు అయితే దేవుడు సంబరాలు చేస్తాడు, సంతోషపడిపోతాడు, వాళ్ళ కన్నవారిని కూడా కనికరిస్తాడు, వాళ్ళను కూడా దయచూపిస్తాడు. కానీ మార్పు వాళ్ళ కన్న తల్లిదండ్రుల్లో ఉంటుందా? అది నా ప్రశ్న.
ఈ మార్పు వాళ్ళ కన్న తల్లిదండ్రుల్లో ఉంటుందా? ఒకవేళ ఆ మార్పు వాళ్ళల్లోనే ఉంటే సెల్ అనేది వారి చేతికి 10,000 పెట్టి కొని ఇవ్వరు. అది చాలా చెడ్డదే సెల్. అది కొని ఇచ్చారు అంటే వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. దేవుడు పిల్లల వాడు మారాలనే కోరుకుంటున్నాను. అది శాశ్వతంగా ఉండాలని పిల్లల్ని కోరుకుంటున్నాను. మారకూడదు వాళ్ళిక. అమ్మా బాబుకి లేనిపోయిన మాటలు చెప్పి బయటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్స్ సినిమా హాళ్ళు షికార్లు తిరుక్కొని వచ్చే పిల్లలు చూసారా ఎలా మార్పు వాళ్లలో సంభవించిందో. మరి వాళ్ళలో మార్పు రాబట్టే వాళ్ళు వచ్చారు. చిన్నపిల్లలు కనుక తలదించుకొని వచ్చారు. పెద్దవాళ్ళు అయితే నేను ఇప్పుడు వెళ్ళి అలా చెప్తే నా పరువు నా ప్రెస్టేజ్ ఏమవుతుంది అనుకుంటారు పెద్దోళ్ళు. మా ప్రెస్టేజ్ మేము పెద్దోళ్ళు అయిపోయాం వద్దండి. అందరికంటే పెద్దవాడు మన కన్న తండ్రి దేవుడు. ఆయన గురించి ఆలోచించండి. ఆయన చూస్తున్నాడు మనల్ని. మనం ఎలా కనబడుతున్నాం ఆయనకి? సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి ఆ సేవలలో ఉన్నామనే సంగతి దేవుడు తెలిసిపోయి చూస్తున్నాడు మనల్ని. మీరు చేసుకున్న వాటికి మీరు దాసులైపోతారా? మీరు చేసుకున్న వాటికి మీరు దాసులు. నేను చెప్పిన దానికి మీరు దాసులు కాలేరు. అంటే నేను నన్ను పట్టించుకోరు. మీరు దేవుణ్ణంటూ ఒకడిని ఉన్నానని మీకు ఒక ఆపదలలో ఉన్నానని మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటున్నానని మీరంటే పడి చచ్చిపోతున్నానని నా కుమారుడు సుందర్రావు ఎంత చెప్పినా వినకుండా మీరు అలాగే ఉంటున్నారు. మార్పు రావటం లేదు మీలో. చివరిగా 2 థెస్సలోనికేలు 2వ అధ్యాయం థెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు ఇందుచేత సత్యమును నమ్మక 2వ థెస్సలోనికేలు 2వ అధ్యాయము 11-12 వచనంలో ఇందుచేత సత్యమును నమ్మక సత్యమును అంటే వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధములు నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే మీరు ఇలా మారిపోవడానికి కారణం మీకు ఒక శక్తి ఆవహించింది, దెయ్యం పట్టింది. మరి దెయ్యం పడితే జుత్తు పీక్కోవాలి కదండి అనుకుంటారా? దెయ్యం పీకితే తలాడించాలనుకున్నారా? దెయ్యం పడితే కేకలేయాలనుకున్నారా? మీకు పట్టిన దెయ్యం క్లాసికల్ డెవిల్. అది ప్రెస్టీజియస్ డెవిల్, నమ్మకమైన దెయ్యం, బయటపడదు. దెయ్యాన్నందును దైవభక్తుడు అంటది నిన్ను. మహాభక్తురాలుగా భక్తుడుగా నిలబెడతది నిన్ను. అతి వినయం దూత లక్షణం పెడతది నీలో. ఏమంటున్నాడు? ఇందుచేత మీరు బైబిల్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధాన్నే మీ జీవితాంతో నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంతకీ ఈ శక్తిని మనకిచ్చిన వారు ఎవరు అంటే మన కన్న తండ్రి. అదే కదండి, దేవుడే మనల్ని
దయ్యానికి అప్పగించాడట. మనం అనుకుంటాం దేవునిలో ఉన్నాను, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునిలో ఉన్నాను, దేవునికి స్తోత్రం. ఎక్కడున్నావు దేవునిలో నువ్వు? నువ్వు ఉన్నాను అనుకుంటే అయిపోద్దా? నువ్వు ఉన్నాను అనుకుంటే ఉండే లక్షణాలు నీలో కనబడాలి మాకు. నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటే పిల్లల్లో కనబడిందే మార్పు, అలాంటి మార్పు కనబడాలి కదా. పిల్లలందరి గురించి బాధపడిపోయాను. పిల్లలందరూ ఒక 2 వారాల తర్వాత వచ్చారు. నేను వచ్చినంత వరకు నిలబడ్డారు, లిఫ్ట్లో దిగినంత వరకు. తాతయ్య మమ్మల్ని క్షమించండి తాతయ్య అని అతి వినయముతో, ఏడ్పు ముఖాలతో నా ముందు నిలుచొని వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర దయ్యపు దయ్యమే ఉంటే, వాళ్ళ దగ్గర దయ్యమే ఆవహించి ఉంటే, మాయ అనేది వాళ్ళని కమ్ముకుంటే ఆ పిల్లలు అలా మాట్లాడరు. మన తల్లిదండ్రులే మనల్ని పట్టించుకోలేనప్పుడు తాత ఏం చేస్తాడరా, ఈవేళ అంటాడు, రేపు అంటాడు, ఇల్లుని మర్చిపోతాడు. దేవుని పిల్లలారా, అట్టివారు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్త అయిన దేవునికి ప్రతిగా వాళ్ళు చేసుకున్న వాటికి పూజించి, సృష్టమును పూజించి సేవించిరి అని వారు ఎలా పోతే పోనివ్వండి. కానీ కింద అంటున్నాడు, యుగ యుగములు పర్యంతము తండ్రి స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్. వాళ్ళు ఎలా పోతారో పోనివ్వండి, దెయ్యానికి అప్పచెప్పేశాను వాళ్ళని, అంతే కదండి. వాడు ఎలా పోతాడో పోనేయండి, వాడిని దెయ్యానికి అప్పగించాను. మార్పు లేని ప్రతి ఒక్కరూ దెయ్యము స్వాధీనంలో ఉన్నారని తెలుసుకోండి, మర్చిపోకండి. రాత్రి పడుకునే ముందు, అన్నం తినేశాక మంచం మీదకి వెళ్ళే ముందు, నేను దెయ్యం అండర్లో ఉన్నానా, దేవుడు అండర్లో ఉన్నానా, దేవుడు నా దగ్గర ఉన్నాడా, దెయ్యం నన్ను ఆవహించిందా, అది మీరు పరీక్ష చేసుకోండి మంచం మీద. మార్పు వస్తే మంచిది, మార్పు రాకపోతే శిక్షావిధి కలుగుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ.